తప్పింది వాడు, మహామంత్రిని మట్టుపెట్టింది వాడు. ఇంతకు ముందు నా మీద హత్యా ప్రయత్నం చేయించాడు. ఆ కటికి కషాయిని కత్తికు కండ తీసి కాకులకు గద్దలకు విందు చేస్తాను. ప్రతాప్ ఆగు నాయన, ఆవేశపడకు. ఆవేశం కాదమ్మా, నా హృదయంలో రగిలే దావానలం, నా దేహంలో ప్రతి అణువు ప్రతీకార జీవాలతో రగిలిపోతుందమ్మా. నా మాట విన్నాయన, ప్రతీకారానికి ఇది సమయం కాదు. సమయం సమయాసమయాలతో నాకు నిమిత్తం లేదమ్మా. ప్రతీకారానికై పరవళ్ళు తొక్కే నా కరవాలానికి హరిహరులైన అడ్డు నిలవలేరు. పెళ్ళు అగ్నిలో దూకే శలభాన్ని ఎవరు ఆపగలరు? పెళ్ళు వివేకరహితమై పరవళ్ళు త్రొక్కే నీ కరవాలానికి ముందు నీ కన్న తల్లిని ఆహుతి చేసి మరీ వెళ్ళు. అమ్మా అమ్మా, నువ్వు అనవలసిన మాటలేనా ఇవి? వీరపత్రి, వీరమాతవు, భర్తృహంతకుణ్ణి పరిమార్చబోతున్న నీ పుత్రుణ్ణి ఆశీర్వదించడానికి బదులు ఇలా పిరికి మందు పోస్తావా అమ్మా? నాయన, నా భర్త హత్యకు నా కన్న బిడ్డే ప్రతీకారం సాధిస్తే అంతకన్నా నాకు ఆనందమేముంది అమ్మా? కాని దానికి ఇది సమయం కాదు నాయన. ప్రచండుని పన్నాగం నాకిప్పుడు అర్థమవుతుంది. రాసనగరంతా అతని అధీనంలో ఉంది. దేశంలో మన ఎడల అభిమానం ఉన్న వాళ్ళందరినీ రాజహత్యాభియోగం మోపి మట్టు పెట్టాడు. జరిగిన హింసాకాండంతా నీ పేరు మీదనే జరిపించాడు. ప్రజలు నిన్నిప్పుడు ప్రబల విరోధిగా భావిస్తున్నారు. ఇంట శత్రువులు, బయట శత్రువులు, ఇప్పుడు నీ ఉద్రేకంతో ఏది చేసినా అనర్థాలకు దారితీస్తుంది. ఈ పరిస్థితుల్లో కార్యసాధనకు కావలసింది యుక్తి కాని నాయన. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆవేశానికి లోను కారని నాకు ప్రమాణం చెయ్యి. అలాగేనమ్మా, నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా నాయనా. ఉన్న మామిడి కొమ్మల గూడ